ఫ్రెండ్స్, కొంతమంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే, సార్ ఏవియన్ హిప్ అంటే ఏంటి, దాని గురించి చెప్పరా అని. ఫ్రెండ్స్, ఇది మన తుంటి జాయింట్ అండి, హిప్ జాయింట్ అండి. సో హిప్ జాయింట్కి బ్లడ్ సప్లై ఉంటుంది కదండి. సో ఏదైనా ఒక కారణం చేత, అంటే అది ట్రామా వల్ల అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, స్టీరాయిడ్స్ వల్ల కావచ్చు, కొన్ని రకాల డిసీజెస్ లైక్ సికిల్ సెల్ డిసీజ్ వల్ల కావచ్చు, ఎక్సెసివ్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఈ బ్లడ్ సప్లై అనేది డ్యామేజ్ అయిపోయి ఈ ఫీమర్ హెడ్ అనేది ఇలా రౌండ్గా ఉండకుండా కొలాప్స్ అయ్యి ఇలా ఫ్లాట్ అయిపోతుందండి. ఓకేనా అండి? సో ఈ బ్లడ్ సప్లై తగ్గిపోయి అది డ్యామేజ్ అవి అది నెక్రోజ్ అవుతే దాన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఓకేనా? సో అది ఏవియన్ ఆఫ్ ద హిప్ అంటే. సో ఈ ఏవియన్ హిప్కి మరి కారణాలు ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం ట్రామా, ఇన్ఫెక్షను, ఇన్ఫ్లమేషన్స్, తర్వాత స్టీరాయిడ్స్ ఇంటేక్, ఆల్కహాల్ అని. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే, ఇనీషియల్గా ఏంటంటే అండి, ఇనీషియల్ స్టేజెస్లో వస్తే, అంటే స్టేజ్ బట్టి ఉంటుందండి, ఇనీషియల్ స్టేజ్ అయితే మనం కోర్ డీకంప్రెషన్ అనే ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాము. ఇక లేట్ స్టేజెస్లో వచ్చి డ్యామేజ్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు హిప్ రీప్లేస్మెంట్, టీహెచ్ఆర్ అని హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. సరే, టీహెచ్ఆర్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారా అంటే, మీరు 100% నార్మల్ అవుతారండి, మీ యాక్టివిటీస్ అన్నీ మీరు చేసుకోగలరు. కానీ 100లో 1 ఏదైనా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా బ్లడ్ లాస్ ఛాన్సెస్ ఉండొచ్చు. సో కొన్ని కాంప్లికేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.